పరిష్కరించాలి, ఏం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ప్రజాభవన్లో మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం, ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. సుమారు గంట నుంచి 2 గంటల పాటు ఈ భేటీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ భేటీకి తెలంగాణ సీఎంతో పాటుగా బట్టి విక్రమార్క, పొన్నం శ్రీధర్, అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎంతో పాటుగా 3 మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎంతో పాటుగా 3 మంత్రులు ఈ భేటీలో పాల్గొనడం జరుగుతుంది. ఇంక ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా ఇందులో ప్రధాన భూమిక పోషించడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న ప్రధాన అంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా షెడ్యూల్ 9-10 సంస్థల విభజనపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే విద్యుత్ బకాయిలపై చర్చించనున్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే విద్యుత్కు సంబంధించి కూడా విద్యుత్ అవనీయండి, లేకపోతే కృష్ణా జలాలు అవనీయండి, ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యం గత 10 సంవత్సరాల నుంచి. కానీ ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఒకరు అడుగు వేయాలి, అడుగు పూర్తి స్థాయిలో ప్రజారంజకంగా సాగాలి కాబట్టి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా మంచి పరిచయాలు, మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కాబట్టి సామరస్యంగా ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటికైనా పరిష్కారం అవుతుందని చెప్పి ఇటు తెలంగాణ ప్రజలు అవనీయండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవనీయండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం. అయితే 9వ షెడ్యూల్లో పెండింగ్లో 23 సంస్థల పంపిణీ అనే అంశం మాత్రం చాలా కీలకంగా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరొకవైపు 10వ షెడ్యూల్లో ఉన్న అంశాలు ఏంటి, పెండింగ్లో 30 సంస్థల పంపిణీ, అంటే సుమారు 53 సంస్థల పంపిణీలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు ఈరోజు ఇరు ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పంపకాలు ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉంది, ఇదంతా కూడా ఆల్రెడీ ఇద్దరికీ కూడా ఒక అవగాహన ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే తెలుగు రాష్ట్రాల మీద పూర్తి అవగాహన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా కావడంతో పెద్దగా వీటిల్లో సమస్యలు ఏమి ఉండవు అనే భావించాలి. ఇక విభజన చట్టంలో ప్రస్తావన లేని సంస్థల విభజన, ఇది కూడా చాలా కీలకమైన అంశం. విభజన చట్టంలో కొన్ని పొందుపరిచారు కానీ కొంత పొందుపరచలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంకా టైం ఉంది, ఇంకా విభజన కాదు అని అప్పట్లో అనుకునే పరిస్థితి. కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమం దేశవ్యాప్తంగా అది ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో ఇంక ఏమి చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లో ఆ రోజు విభజన చేయాల్సి వచ్చింది. కానీ అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ షడన్గా చేశారు కాబట్టి రాత్రికి రాత్రి ఈ తంతు జరిగింది కాబట్టి కొన్ని అంశాలు ఇందులో పొందుపరచలేని పరిస్థితి. అప్పుడు ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా అని అంత డీప్గా వెళ్ళి చర్చలు జరిగిన విభజన కాదు ఇది. షడన్గా జరిగిన నేపథ్యంలో చాలా అంశాలన్నీ కూడా రెండు రాష్ట్రాలకి ఇబ్బందికరంగా మారిన నేపథ్యం. అయితే కీలకమైన ఈ భేటీలో నీటి వాటాల పంపిణీ జోలికి వెళ్ళని ప్రభుత్వాలు, నీటి వాటాలకు సంబంధించి దీనికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది కాబట్టి దీంట్లో దూరే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీన్ని పక్కన పెట్టి మిగతా ఏవైతే ఇద్దరు సీఎంల వల్ల పరిష్కారం జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మీద మాత్రం ప్రధానంగా దుస్సారించే అవకాశం అయితే కనిపిస్తున్నది. మరొకటి, ఏపీఎస్ఎఫ్సి విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల మార్పిడి, వృత్తి పన్ను పంపకం, దీనికి సంబంధించి కూడా చాలా కీలకం. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలను వదులుకుంటూ పొరుగు రాష్ట్రంలో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యం. సో వాళ్ళకి సంబంధించి ఆ ఉద్యోగుల మార్పిడి అంశం అన్నది ఇప్పుడుకైనా సరే కొలిక్కి రావాల్సిన అవసరం ఉంది. చాలామంది 10 సంవత్సరాలుగా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యం, కుటుంబాలను వదులుకుంటూ వేరే రాష్ట్రంలో ఉరుకులు పడుగుల మీద ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగం చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ భేటీ ద్వారానా. మరొకవైపు హైదరాబాద్లోని భవనాలను తిరిగి అప్పగింత అనే అంశం కూడా చాలా ముఖ్యంగా ఇక్కడ మన ప్రస్తావనలోకి వస్తుంది. ఉమ్మడి సంస్థల వ్యయాలు, తిరిగి చెల్లింపు అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తున్నది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏపీసీఎస్ ఆర్థిక ఇతర శాఖల కార్యదర్శులు చర్చలకు 10 అంశాలను ఖరారు చేసుకున్నాయి ఇరు ప్రభుత్వాలు. ఇందులో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సీఎస్లు, ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శులు అందరూ కూడా 10 అంశాల మీద దృష్టి సారించడం జరిగింది. అంటే ఎక్కడో దగ్గర మొదటి ఒక అడుగు పడాలి, అడుగు పడిన తర్వాత మిగతా అంశాలన్నీ చూసుకోవచ్చు. కానీ ఒకేసారి అన్నీ పరిష్కారం అయిపోద్ది, రాత్రికి రాత్రి ఇద్దరు సీఎంలు ఏదో 2 రాష్ట్రాలకి చేసేస్తారు అనుకోవడం మాత్రం జరిగే పరిస్థితి కాదు, ఇంకా చాలా సిట్టింగ్లు ఉంటాయి. కానీ ఈ ఫస్ట్ భేటీలో ఎంతో కొంత పురోగతి కనిపించాలి కాబట్టి ఆ విధంగానే వీళ్ళు అడుగులు వేయడం జరుగుతుంది. ఇక ఏపీ తెలంగాణ ఈ సీఎంల సమావేశానికి సంబంధించి విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ను సిద్ధం చేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ఉమ్మడి అజెండాపై కలిసికట్టుగా పోరాడే అవకాశం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల అంశాలనే కాకుండా ఈరోజు కేంద్రంతో కూడా కొన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర బాధ్యత కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. విభజన చట్టంలో కేంద్రం పొందుపరిచిన అంశాలు కూడా ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వీటిలన్నింటినీ కూడా ఇరువురు కూడా సామరస్యంగా కూర్చుని మాకు వీటి మీద ఎటువంటి విభేదాలు లేవని చెప్పి ఇద్దరు సీఎంలు కూడా ఒక అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా కేంద్రం ఒప్పుకుంటే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎన్డీఏలో